హలో గైస్, ఈరోజు సిద్ధార్థ్ హీరోగా వచ్చిన టక్కర్ మూవీ ఎలా ఉందో చూద్దాం. ప్లాట్ ఏంటంటే, పూర్ ఫ్యామిలీలో పుట్టిన మన హీరోకి ఎలా అయినా రిచ్ అవ్వాలని, చచ్చేటప్పుడైనా డబ్బు ఉన్నవాడిగా చచ్చిపోవాలని కోరిక. తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చేశాడు, ఈ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, హీరోయిన్ని ఎలా కలిశాడు, వాళ్ళిద్దరి లవ్ స్టోరీ, ఇది ఓవరాల్ మూవీ ప్లాట్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ తన లుక్ పెద్దగా సెట్ అవ్వలేదు. ఆ హెయిర్ స్టైల్ కానీ బియర్డ్ కానీ తనకి సెట్ అవ్వలేదు అనిపించింది. స్పెషల్లీ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో హీరో సిద్ధార్థ్ బాగానే చేశారు. హీరోయిన్ దివ్యాన్షాని ఓన్లీ గ్లామర్ షో కోసమే తీసుకున్నారు, యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ లేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే కమీడియన్ యోగిబాబు కామెడీ 2-3 సీన్స్ లో తప్ప పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే గబ్బర్ సింగ్ మూవీలో విలన్ గా చేసిన అభిమన్యు సింగ్ ఈ మూవీలో కూడా విలన్ గా చేశారు. స్టార్టింగ్ లో తన క్యారెక్టర్ బాగానే ఉంది, కానీ తర్వాత కామెడీ యాడ్ చేసి పాడు చేశారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ రోల్స్లో ఓకే అనిపించారు. డైరెక్షన్ విషయానికి వస్తే కార్తిక్ జీ క్రిష్ ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్. అవుట్డేటెడ్ స్టోరీని ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో ఇంకా బోరింగ్గా డైరెక్ట్ చేశారు. మూవీ హీరో ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్తో బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత సీన్ ప్రొసీడింగ్స్ బోరింగ్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంత బెటర్గానే అనిపించినా సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ బాగా అనింట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ వర్కౌట్ అవ్వలేదు, బీజిఎం ఎక్కడా బెటర్గా అనిపించలేదు, సాంగ్స్ కూడా ఏది రిజిస్టర్ అవ్వలేదు. మూవీలో ప్లస్లు అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ అండ్ కామెడీ సీన్స్, మైనస్లు అయితే అవుట్డేటెడ్ స్టోరీ, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అండ్ విలన్. ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత హీరో సిద్ధార్థ్ మూవీ థియేటర్లో చూశాను. మీరు కూడా సిద్ధార్థ్ కోసం వెళ్ళాలనుకుంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి. అలాగే సిద్ధార్థ్ కూడా వరుసగా మూవీస్ని సైన్ చేశారు, సో త్వరలో చాలా మూవీస్ రాబోతున్నాయి, వాటితో హిట్ కొడతారేమో చూడాలి. సో దట్స్ ఇట్ గైస్, ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.